రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని వేములవాడ మున్సిపల్లో విలీన గ్రామమైన కొనేపల్లి వేములవాడ రూరల్ పరిధిలోని పొషేటిపల్లి గ్రామాల మధ్యలో రాజన్న ఆలయానికి సంబంధించిన పురాతన కోనేరు ఉందని భక్తులు పలుమార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యూస్ ఎయిటీన్ ఈ కోనేరు ఏంటి, కోనేరుకు సంబంధించిన ఆనవాళ్ళు ఏంటి, ఈ కోనేరుకు సంబంధించిన విశిష్టత, గతంలో కొరుట్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు శివరాత్రి నేపథ్యంలో ఈ కోనేరులోనే పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడ దీపాలు వెలిగించి ఆరాధించి వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కోనేరు పరిస్థితి ఎట్లా ఉంది, ఈ కోనేరు విశిష్టత ఏంది, ఎప్పుడు ఈ కోనేరు నిర్మించారు, ఈ కోనేరు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ నేపథ్యంలో కోనేరు మాత్రం పురాతన కాలంలో చాలా ఏళ్ల క్రితం నిర్మించినట్లు మనకు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. దానికి లోనికి వెళ్లేందుకు మంచి మెట్లు పురాతనంగా ఉన్నాయి. గతంలో ఆలయ అధికారుల దృష్టికి విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాలు, బజరంగ దళాలు సభ్యులు సైతం తీసుకెళ్లిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తులు సైతం ఈ పురాతన కోనేరును ఆలయ అధికారులు అభివృద్ధి చేస్తే, దీని వినియోగంలోకి తీసుకొస్తే చాలా బాగుంటుందని భక్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ టైంలో భక్తులు ఎక్కువ వస్తారు? అదే జాతర టైంలో, శివరాత్రి, శివరాత్రి టైంలో వచ్చి ఏం చేస్తారు? శివరాత్రి టైంలో ఆ జాతర వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఇక్కడ దానాలు చేసి దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొడుతున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు, పైసలు కూడా ఇస్తారు అక్కడ గుండె వేసి సేమ్ ఆయనగా మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకుని చక్కగా పోతారు. పోయి మళ్ళీ అక్కడ దర్శనం చేసుకుని ఇట్లా చాలా ఒక 10-20 ఏళ్ళ నుంచి నాకు తెలిసినప్పటి నుంచి కూడా చూస్తున్నా. అంతకన్నా ముందు మాకన్నా పెద్ద ముందు నుంచి కూడా అదే కొనసాగుతుంది. అంతే, అది ఎంత జాగాలు ఉన్నది, అది మీరు గ్రామ పంచాయతీ నుంచి ఏమన్నా మీరు ఏమన్నా అంటే మీ ప్రజలందరూ కలిసి ఏమన్నా దాన్ని డెవలప్మెంట్ చేసి ఏదన్నా ఏం చేయలేదు కానీ అదే కనీలు అవి ఇవి తెచ్చి వేసినాం, చెట్టు కూడా పెట్టించినాం, ఇంకా చెట్లు నీళ్ళు కూడా పోసారు గ్రామ పంచాయతీ కూడా. కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రతి శివరాత్రికి ఎక్కువ ఇటు నుంచి భక్తులు వస్తారు కాబట్టి మీరు ఆడే ఏమన్నా ఏర్పాట్లు చేస్తారా? ఏర్పాట్లు క్లీన్ చేసి పెట్టలే కానీ ఇప్పుడు ఈ దృష్టికి కానీ ఆలయ అధికారుల దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్ళరా? ఆలయ ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పురాతన కోనేరును అభివృద్ధి చేసి భక్తులకు వినియోగంలోకి తెస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని పొషేటిపల్లె గ్రామ ప్రజలు సైతం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.